Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 28-29 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా రోహిత్ పౌడెల్ ఇప్పుడు రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇతని యొక్క పేరు రోహిత్ పౌడెల్. ఇతను అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్. అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? రోహిత్ పౌడెల్. ఇతను ఇటీవల ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఈ నేపాల్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో కేవలం 16 సంవత్సరాల 146 రోజుల వయసులోనే ఈ 58 బంతుల్లో 55 పరుగులు చేసి ఇతను ప్రపంచంలో అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో 50 పరుగులు అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా ఇప్పుడు రికార్డు సృష్టించడం జరిగింది. ఈ రికార్డు ఇంతకుముందు ఈ సచిన్ టెండూల్కర్ మీద ఉండేది. ఈ సచిన్ టెండూల్కర్ ఇంతకుముందు 16 సంవత్సరాల 213 రోజుల వయసులో ఈ పాకిస్తాన్ మీద టెస్ట్ క్రికెట్లో అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. సో ఆ రికార్డు కాస్త ఇప్పుడు ఈ రోహిత్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోహిత్ కేవలం 16 సంవత్సరాల 146 రోజుల వయసులోనే అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. సో ఇది కేవలం పురుషుల క్రికెట్లో మాత్రమే. సో మహిళల క్రికెట్లో మనం చూసినట్లయితే మహిళల క్రికెట్లో దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జోమరీ లాక్టెన్బర్గ్ ఈమె 14 సంవత్సరాల వయసులోనే టెస్ట్ క్రికెట్లో అలాగే వన్డే క్రికెట్లో ఈ రెండింటిలో కూడా అర్ధ సెంచరీలు చేసిన అతి పిన్న క్రికెటర్గా రికార్డులకు ఎక్కడం జరిగింది. మహిళల క్రికెట్లో చూసినట్లయితే అతి పిన్న వయసులో అర్ధ సెంచరీలు సాధించిన వ్యక్తి దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జోమరీ లాక్టెన్బర్గ్. అలాగే పురుషుల క్రికెట్లో చూసినట్లయితే అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన వ్యక్తి రోహిత్. ఇతను కేవలం 16 సంవత్సరాల 146 రోజుల్లోనే ఈ అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. ఈ రికార్డు ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ మీద ఉండేది. సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 213 రోజుల వయసులోనే ఈ పాకిస్తాన్ మీద టెస్ట్ క్రికెట్లో అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. సో ఈ రికార్డు ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? రోహిత్ పౌడెల్. ఇతను జనవరి 26 ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో 16 సంవత్సరాల 146 రోజుల వయసులోనే అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ రోహిత్ పౌడెల్ అర్ధ సెంచరీ ఎక్కడ సాధించాడు? అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ ఎక్కడ సాధించాడు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జనవరి 26 ఇతను అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. సో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన రోహిత్ పౌడెల్. సో ఈ రికార్డుని ఏ దేశాల మధ్య మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఇతను సృష్టించడం జరిగింది? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్లు జరుగుతున్నప్పుడు, సో ఆ మ్యాచ్లో ఇతను కేవలం 58 బంతుల్లోనే 55 పరుగులు, కేవలం 16 సంవత్సరాల 146 రోజుల వయసులోనే ఇతను అర్ధ సెంచరీ సాధించడం జరిగింది. గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకం పేరు గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర. సో దీన్ని ఇటీవల జనవరి 27, 2019 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆవిష్కరణ చేయడం జరిగింది. గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర పుస్తకావిష్కరణ జనవరి 27, 2019 ఎక్కడ చేశారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో. ఎవరు చేశారు? డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి దీన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మ్యాన్ బూకర్ ప్రైజ్కి మ్యాన్ గ్రూపు వీడ్కోలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆంగ్ల నవల రంగంలో ఈ బ్రిటన్ దేశం అందించే అత్యున్నత పురస్కారం ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్. సో దీనికి స్పాన్సర్గా ఉండే ఈ మ్యాన్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ మ్యాన్ గ్రూప్ ఇప్పుడు దీనికి వీడ్కోలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఇక్కడ నుంచి ఈ మ్యాన్ గ్రూప్ కాకుండా వేరే సంస్థ ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ని స్పాన్సర్గా ఉండి వాటిని అందించడం జరుగుతుంది. దీంతో ఈ బూకర్ ప్రైజ్ యొక్క పేరు కూడా మారుతుంది. ఎందుకంటే ఈ మ్యాన్ బూకర్ గ్రూపు దీనికి ఇప్పటివరకు స్పాన్సర్గా ఉంది కాబట్టి దీని పేరు మీద ఈ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి దీన్ని ఈ ఆంగ్ల నవల రంగంలో ఈ బ్రిటన్ దేశం అందించే అత్యున్నత పురస్కారంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇకపైన వేరే సంస్థ కనుక దీనికి స్పాన్సర్గా వచ్చినట్లయితే ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ పేరుని మార్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ అత్యుత్తమ ఆంగ్ల నవలకి ప్రతి సంవత్సరం కూడా ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ ఎవరైతే గెలుచుకుంటారో వారికి 50,000 బ్రిటిష్ పౌండ్లు అందిస్తారు. అంటే మన భారత కరెన్సీలో చూసినట్లయితే 46.79 లక్షల రూపాయలని వాళ్ళకి బహుమతిగా అందజేస్తారు. యాక్చువల్గా ఈ 1969 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం వరకు ఈ బూకర్ అవార్డుకి మెక్కెన్నెల్ సంస్థ స్పాన్సర్గా వ్యవహరించేది. సో అప్పుడు ఈ మెక్కెన్నెల్ సంస్థ 21,000 పౌండ్లని ఈ బహుమతిగా ఇచ్చేది. కానీ 2002 సంవత్సరంలో నుంచి ఈ మ్యాన్ గ్రూపు 50,000 పౌండ్లకి దీన్ని పెంచడం జరిగింది. సో ఈ తర్వాత వచ్చే సంస్థ ఇంకా పెంచేదానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఇలాగే ఇవ్వచ్చు. సో కాబట్టి నెక్స్ట్ ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్కి
వేరే సంస్థ స్పాన్సర్గా రానుంది. ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న సంస్థ మ్యాన్ గ్రూప్ సంస్థ. చాలా ఇంపార్టెంట్, ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది దేనికి ఇస్తారు, ఆంగ్ల నవలారంగంలో ఈ బ్రిటన్ దేశం అందించే అత్యున్నత పురస్కారం ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్. చాలా ఇంపార్టెంట్, దీనికి ప్రైజ్ మనీగా ప్రస్తుతం ఎంత ఇస్తున్నారు, గెలిచిన వారికి 50,000 పౌండ్లని ఇస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్ నిలవడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల 2019 సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు, సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2019 విజేత సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా జనవరి 27, 2019 ఈ నొవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్ స్పెయిన్ దేశానికి చెందిన రాఫెల్ నాదల్ పైన విజయం సాధించి ఈ టోర్నమెంటు విజేతగా నిలవడం జరిగింది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ రన్నర్అప్ వచ్చేసి స్పెయిన్ దేశానికి చెందిన రాఫెల్ నాదల్, దీంట్లో విన్నర్ వచ్చేసి సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్. సో వీళ్ళకి ప్రైజ్ మనీ కింద విజేత అంటే విజేత వచ్చేసి జోకోవిచ్ ఇతనికి 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ని అందించడం జరిగింది. అంటే మన భారత కరెన్సీలో 20,87,00,000 రూపాయలు. అలాగే దీనిలో రన్నర్అప్ ఈ స్పెయిన్ దేశానికి చెందిన రాఫెల్ నాదల్కి 20,50,000 ఆస్ట్రేలియన్ డాలర్ని అందించడం జరిగింది. అంటే మన భారత కరెన్సీలో చూసినట్లయితే 10,43,00,000 రూపాయలు. సో ఇది వీళ్ళ యొక్క ప్రైజ్ మనీ. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2019 టైటిల్ విజేత సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్, దీంట్లో రన్నర్అప్ స్పెయిన్ దేశానికి చెందిన రాఫెల్ నాదల్. సో ఇది మనకి క్వశ్చన్ ఏరియా, ఇక్కడ నుంచే మనల్ని క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఎక్కడ జరిగింది, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని రాడ్ లెవర్ ఎరీనాలో ఇది జరిగింది. ఈ జోకోవిచ్ గతంలో చూసినట్లయితే 6 సార్లు 2008వ సంవత్సరంలో, 2011వ సంవత్సరంలో, 2012వ సంవత్సరంలో, 2013వ సంవత్సరంలో, అలాగే 2015, 2016వ సంవత్సరంలో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా 2019వ సంవత్సరంలో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఈ తాజా విజయంతో కనుక మనం చూసినట్లయితే ఈ పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇతను 3వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సో ఇంతకుముందు ఈ 3వ స్థానంలో ఈ పీట్ సంప్రాస్, అమెరికా దేశానికి చెందిన పీట్ సంప్రాస్ మొత్తం 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో 3వ స్థానంలో ఉన్నారు. సో ఇతన్ని వెనక్కి నెట్టి ఇప్పుడు ఈ సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్ మొత్తం 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో దీనిలో ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలిచిన వ్యక్తి ఫెడరర్, ఇతను ఇప్పటివరకు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచున్నారు. అలాగే 2వ స్థానంలో వచ్చేసి 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో రాఫెల్ నాదల్ ఉన్నారు. సో ఇప్పుడు 3వ స్థానంలో వచ్చేసి నొవాక్ జోకోవిచ్, 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. 4వ స్థానంలో వచ్చేసి పీట్ సంప్రాస్, ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి, మొత్తం 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచున్నారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత నవోమి ఒసాకా. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు, జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. సో ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి మనల్ని కంపల్సరీ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా, ఈమె ఈ చెక్ రిపబ్లిక్కి చెందిన పెట్రా క్విటోవా మీద విజయం సాధించి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 2018వ సంవత్సరంలో ఈ జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా ఈ టెన్నిస్ స్టార్ అయిన సెరీనా విలియమ్స్ని ఓడించి ఈ యుఎస్ గ్రాండ్ స్లామ్ విజేతగా కూడా నిలవడం జరిగింది. 2018 యుఎస్ గ్రాండ్ స్లామ్ విజేత నవోమి ఒసాకా, దీనిలో రన్నర్అప్ వచ్చేసి సెరీనా విలియమ్స్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ అనేది ఈ టెన్నిస్ టోర్నమెంట్. సో ఇప్పుడు ఈ 1 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా క్రీడాకారిణిగా ఈ జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా నిలవడం జరిగింది. టెన్నిస్ మహిళల ర్యాంకింగ్స్లో 1 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఆసియా క్రీడాకారిణి ఎవరు, జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు, జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా, దీనిలో రన్నర్అప్ చెక్ రిపబ్లిక్కి చెందిన పెట్రా క్విటోవా. సో వీళ్ళు ఏ కంట్రీస్కి చెందిన టెన్నిస్ స్టార్స్, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్, కంట్రీ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 2018వ సంవత్సరంలో యుఎస్ గ్రాండ్ స్లామ్ విజేత నవోమి ఒసాకా. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేత ఫ్రాన్స్ దేశానికి చెందిన నికోలస్ మహుట్, పియరీ హ్యూస్ హెర్బర్ట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల
డబుల్స్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? ఫ్రాన్స్ దేశానికి చెందిన నికోలస్ మహోట్, పియరి హ్యూస్ హెర్బర్ట్. చాలా ఇంపార్టెంట్, వీళ్ళు ఈ ఫిన్లాండ్ దేశానికి చెందిన హెన్రీ కొటెనిన్, అలాగే ఆస్ట్రేలియా దేశానికి చెందిన జాన్ పీర్స్ ఈ జంట పైన విజయం సాధించి 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేతగా నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టెన్నిస్ టోర్నమెంట్, ఆస్ట్రేలియా 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఇది టెన్నిస్ టోర్నమెంట్. దీనిలో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, అలాగే డబుల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, సో ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మొత్తం లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మెన్స్ పురుషుల సింగిల్స్లో వచ్చేసి సెర్బియా దేశానికి చెందిన నొవాక్ జోకోవిచ్ విజేతగా నిలవడం జరిగింది. దీనిలో రన్నర్అప్ వచ్చేసి స్పెయిన్ దేశానికి చెందిన రాఫెల్ నాదల్. అలాగే మహిళల సింగిల్స్లో జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా విజేతగా నిలిచారు. దీనిలో రన్నర్అప్ వచ్చేసి చెక్ రిపబ్లిక్ చెందిన పెట్రా క్విటోవా. మెన్స్ డబుల్స్లో ఫ్రాన్స్ దేశానికి చెందిన పీరి హ్యూగ్స్ హెర్బర్ట్, అలాగే నికోలస్ మహోట్ వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలవడం జరిగింది. ఈ మెన్స్ డబుల్స్లో రన్నర్అప్ వచ్చేసి ఫిన్లాండ్ దేశానికి చెందిన హెన్రీ కొంటినెన్, అలాగే ఆస్ట్రేలియా దేశానికి చెందిన జాన్ పీర్స్ వీళ్ళిద్దరు కూడా దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే ఉమెన్స్ డబుల్స్, మహిళల డబుల్స్లో వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందిన సమంత స్టోసర్, అలాగే చైనా దేశానికి చెందిన జాంగ్ షుయ్ వీళ్ళిద్దరు విజేతలుగా నిలిచారు. దీనిలో రన్నర్అప్గా వచ్చేసి హంగరీ దేశానికి చెందిన టిమియా బాబోస్, ఫ్రాన్స్ దేశానికి చెందిన క్రిస్టినా నడినోవిక్ వీళ్ళిద్దరూ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే మిక్స్డ్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి చెక్ రిపబ్లిక్ చెందిన బార్బోరా, అలాగే యునైటెడ్ స్టేట్స్కి చెందిన రాజీవ్ రామ్ వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలవడం జరిగింది. దీనిలో రన్నర్అప్గా ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఆస్ట్రా శర్మ, అలాగే జాన్ ప్యాట్రిక్ స్మిత్ వీళ్ళిద్దరూ రన్నర్అప్గా నిలిచారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సో వీళ్ళు ప్రతి ఒక్క పేర్లు, అలాగే వీళ్ళు ఏ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్స్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసినట్లయితే మెన్స్ సింగిల్స్లో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు, రన్నర్అప్ ఎవరు, వీళ్ళ యొక్క దేశాలు ఏంటి, అలాగే ఉమెన్స్ సింగిల్ యొక్క విజేత ఎవరు, రన్నర్అప్ ఎవరు, వీళ్ళ యొక్క దేశాలు. సో ఇవి బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ ప్రారంభం. బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఈ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన ఈ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 26న ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయడం జరిగింది. బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ని భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 27, 2019 ఎక్కడ ప్రారంభించారు? కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ప్రారంభించారు. తోప్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి శంకుస్థాపన చేయడం జరిగింది. తోప్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ తోప్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని తోప్పూర్లో. సో ఈ తోప్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ జనవరి 25న శంకుస్థాపన చేయడం జరిగింది. తోప్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో దీనికి జనవరి 25న మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మరణించడం జరిగింది. కేంద్ర మాజీ రక్షణ మంత్రి అయిన ఈ జార్జ్ ఫెర్నాండెజ్ ఈ ఇటీవల మరణించారు, ఈ రోజున మరణించడం జరిగింది. సో ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇంతకుముందు ఇతను కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు వ్యవహరించడం జరిగింది. ఇతని పేరు జార్జ్ ఫెర్నాండెజ్. కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు లభించింది. కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు లభించింది. 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత కృష్ణారావు. ఈ సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్, కవి అయిన ఈ అప్పరసు కృష్ణారావు ఈ ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. సో ఇతను దీనికి ఎందుకు ఎంపికయ్యాడంటే, యాక్చువల్గా ఈ ప్రముఖ డోగ్రీ భాషకి చెందిన కవయిత్రి, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మ సచిదేవ్ రాసిన కవితలు ఏవైతే ఉన్నాయో, ఈ కవితల్ని గుప్పెడు సూర్యుడు, మరికొన్ని కవితలు అని చెప్పేసి దీని పేరుతో తెలుగులోకి ఈ అప్పరసు కృష్ణారావు అనువాదించడం జరిగింది. సో ఈ అనువాదానికి గాను ఇప్పుడు ఇతను
ఈ ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. అలాగే ఈ డోగ్రీ భాషలోని ఈ కవితల్ని కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్ ఇంగ్లీష్లోకి అనువాదించడం జరిగింది. ఈ కృష్ణారావు వచ్చేసి ఇప్పుడు దీనిని తెలుగులోకి అనువాదించారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రముఖ డోగ్రీ కవయిత్రి అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఈ పద్మ సచిదేవ్ రాసిన కవితల్ని తెలుగులోకి అనువాదించింది ఎవరు? అప్పరసు కృష్ణారావు. ఇంగ్లీష్లోకి అనువాదించింది కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్. దీటిని ఇంగ్లీష్లోకి అనువాదించడం జరిగింది. సో దీనికి గాను ఈ తెలుగులోకి అనువాదించినందుకు గాను ఈ అప్పరసు కృష్ణారావు ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. సో దీనికి గాను ఇతనికి 50,000 రూపాయల నగదు అలాగే ఒక ప్రశంసా పత్రం బహుమతిగా అందించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతితో కిర్గిజ్ విదేశాంగ మంత్రి భేటీ అవడం జరిగింది. భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో కిర్గిజిస్తాన్ దేశం యొక్క విదేశాంగ మంత్రి ఐదర్ బెకోవ్ చింగిజ్ ఇటీవల భేటీ అవడం జరిగింది. ఐదర్ బెకోవ్ చింగిజ్ ఏ దేశం యొక్క విదేశాంగ మంత్రి? కిర్గిజిస్తాన్ దేశం యొక్క విదేశాంగ మంత్రి. భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎం వెంకయ్యనాయుడు. కిర్గిజిస్తాన్ దేశం యొక్క రాజధాని బిష్కేక్. కిర్గిజిస్తాన్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి కిర్గిజిస్తానీ సోమ్. కిర్గిజిస్తానీ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సురోన్బే జీన్బెకోవ్. అలాగే ఈ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ముహమ్మద్ కలీ అబుల్ గజియవ్. సో ఒకసారి ఈ పేర్లని కొంచెం ఒకసారి టూ త్రీ టైమ్స్ చదివినట్టయితే మీకు కొంచెం నోటికి తిరగడం జరుగుతుంది. సో ఇవి కొంచెం టఫ్గా ఉంటాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి రూపొందించిన కిషాన్ గాంధీ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. సో మనం ప్రతి సంవత్సరం చూసినట్టయితే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వేరువేరు రాష్ట్రాలు కానీ అలాగే మిలిటరీ కానీ ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి కానీ ఇవన్నీ కూడా కొన్ని శకటాలని రూపొందించడం జరుగుతుంది. సో ఈ శకటాలని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ ప్రదర్శిస్తారు. సో ఈ 2019 సంవత్సరానికి గాను ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఈ ప్రదర్శించిన ఈ కిషాన్ గాంధీ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ఈ శకటం యొక్క పేరు వచ్చేసి మిశ్రిత్ ఖేతి కుషియోంకి ఖేతి. మిశ్రిత్ ఖేతి కుషియోంకి ఖేతి. ఈ శకటాన్ని రూపొందించింది భారత వ్యవసాయ పరిశోధన మండలి. దీనికి ఈ 2019 రిపబ్లిక్ డే సందర్భంగా దీనికి ప్రథమ బహుమతి అందించడం జరిగింది. సో దీంట్లో మొత్తం గాంధీజీ ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం అలాగే పశువుల్ని మేపడం కానీ అలాగే చేనేత కానీ ఇవన్నీ కూడా ఈ శకటంలో చూపించడం జరిగింది. తెలంగాణ సీనియర్ మహిళల హాకీ జట్టుకి రేఖ కెప్టెన్గా ఎంపిక అవడం జరిగింది. హైదరాబాద్కి చెందిన రేఖ ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సీనియర్ మహిళల హాకీ జట్టుకి కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ హాకీ ఇండియా జాతీయ ఛాంపియన్షిప్ 2019 ఈ తెలంగాణ సీనియర్ మహిళల హాకీ జట్టుకి ఈ రేఖ కెప్టెన్గా వ్యవహరించడం జరుగుతుంది. హాకీ ఇండియా జాతీయ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరగనుంది? హర్యానా రాష్ట్రంలో ఇది జరగనుంది. దీనికి తెలంగాణ సీనియర్ మహిళల హాకీ జట్టు యొక్క కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు? రేఖ. 2019 ఫైనాన్షియల్ టైమ్స్ ఎంబీఏ ర్యాంకుల్లో ఐఎస్పీకి 24వ స్థానం దక్కింది. సో ఇటీవల ఈ 2019 సంవత్సరానికి గాను ఫైనాన్షియల్ టైమ్స్ ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. సో ఈ జాబితా ప్రకారంగా ఈ 2019 సంవత్సరానికి గాను ఎంబీఏ ర్యాంకుల్లో ఈ ఐఎస్బీకి 24వ స్థానం దక్కింది. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహిస్తున్న ఈ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్కి ప్రపంచవ్యాప్తంగా 2019 ఫైనాన్షియల్ టైమ్స్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో ఎన్నవ స్థానం దక్కింది? 24వ స్థానం దక్కింది. 2018 సంవత్సరం ఈ ర్యాంకింగ్స్లో మనం చూసినట్లయితే ఈ 2018 ఈ ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ ప్రకారంగా ఈ ఐఎస్బీకి 28వ స్థానం దక్కింది. సో ఇప్పుడు 4 స్థానాలు మెరుగుపడి 24వ స్థానంలోకి చేరడం జరిగింది. అలాగే ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ఫైనాన్షియల్ టైమ్స్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో మన భారతదేశం నుంచి బెంగళూరు ఐఐఎం వచ్చేసి 33వ స్థానంలో, అహ్మదాబాద్ ఐఐఎం 47వ స్థానంలో, అలాగే కోల్కతా ఐఐఎం 49వ స్థానంలో నిలిచింది. 2019 ఫైనాన్షియల్ టైమ్స్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిలిచింది. అలాగే 2వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్, 3వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అలాగే 4వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన వార్టన్ నిలిచాయి. సో ఇక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం మొదటి స్థానంలో కానీ అలాగే మొదటి 3 స్థానాల్లో నిలిచిన ఈ యూనివర్సిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన భారతదేశంలో అత్యధిక ర్యాంకులు సాధించిన యూనివర్సిటీ ఐఎస్బి
యూనివర్సిటీ. సో ఈ ఐఎస్బి ఈ 2019 ఫైనాన్షియల్ టైమ్స్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో 24వ స్థానంలో నిలిచింది. 33వ స్థానంలో మన భారతదేశంలోని బెంగళూరులో ఉన్న బెంగళూరు ఐఐఎం, అలాగే 47వ స్థానంలో అహ్మదాబాద్ ఐఐఎం, 49వ స్థానంలో కోల్కతా ఐఐఎం, అగ్రస్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్. 2019 ఫైనాన్షియల్ టైమ్స్ జాబితా, ఈ జాబితా పేరు 2019 ఫైనాన్షియల్ టైమ్స్ జాబితా. సో దీనిలో మన భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఐఎస్బి, 24వ స్థానంలో నిలిచింది. అలాగే అగ్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అత్యంత విలువైన బ్రాండ్గా టాటా నిలిచింది. సో ఇటీవల ఈ బ్రాండ్ ఫైనాన్స్ ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా ప్రకారంగా అత్యంత విలువైన బ్రాండ్గా మన భారతదేశంలో టాటా నిలిచింది. అంతర్జాతీయంగా అత్యంత విలువైన 100 బ్రాండ్ల ర్యాంకుల్ని ఇటీవల ఈ లండన్ దేశానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అయిన బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా మన భారతదేశంలో ఈ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఈ టాటా వచ్చేసి 86వ స్థానంలో నిలిచింది. టాటా 86వ స్థానంలో నిలిచింది. సో ఈ జాబితాని ఈ బ్రాండ్ ఫైనాన్స్ జాబితా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారంగా మన భారతదేశంలో టాటా వచ్చేసి అంతర్జాతీయంగా అత్యంత విలువైన 100 బ్రాండ్లలో 86వ స్థానాన్ని దక్కించుకుంది. టాటా సన్స్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖర్. రామోజీ ఫౌండేషన్కి ఆకర్షణీయ గ్రామం ఆకర్షణీయ వార్డు పురస్కారం లభించింది. రామోజీ ఫౌండేషన్కి ఆకర్షణీయ గ్రామం ఆకర్షణీయ వార్డు పురస్కారం లభించింది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రామోజీ ఫౌండేషన్కి అలాగే ఇతర ఫౌండేషన్లకి ఇతర వ్యక్తులకి ఈ ఆకర్షణీయ గ్రామం ఆకర్షణీయ వార్డు పురస్కారాలని అందించారు. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరువేరు గ్రామాలని కానీ వేరువేరు వాటిని కానీ దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేసినందుకు గాను ఈ అవార్డుని అందించడం జరిగింది. ఈ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఎంపిక చేసిన ఈ అత్యుత్తమ ఆకర్షణీయ గ్రామం ఆకర్షణీయ వార్డు భాగస్వాములు మొత్తం 17 మంది. ఈ 17 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డులని అందించడం జరిగింది. దీనికి పెదపారు పూడిని అభివృద్ధి చేసినందుకు గాను రామోజీ ఫౌండేషన్కి. సో ఇక్కడ దేన్ని ఎవరు అభివృద్ధి చేశారు, సో బ్రాకెట్స్లో మీరు చూసినట్లయితే అభివృద్ధి చేసిన ప్రదేశం అలాగే అభివృద్ధి చేసిన వారు ముందు ఉన్నారు. సో ఈ పెదపారు పూడిని అభివృద్ధి చేసినందుకు గాను రామోజీ ఫౌండేషన్కి, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 265 గ్రామ పంచాయతీల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేసినందుకు గాను టాటా ట్రస్ట్కి, డోకిపరుని అభివృద్ధి చేసినందుకు గాను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అలాగే పెయ్యలగూడెంని అభివృద్ధి చేసినందుకు అరబిందో ఫార్మాకి, కూచిపూడికి గాను ఆనంద్ కూచిపొట్లకి, అలాగే నర్సింపల్లిని అభివృద్ధి చేసినందుకు గ్రామీణాభివృద్ధి సంస్థకి, మమందూర్ని అభివృద్ధి చేసినందుకు రాష్ట్రీయ సేవా సమితికి, అలాగే దీనదారుపల్లిని అభివృద్ధి చేసినందుకు ఎస్కే అబ్దుల్ అలీకి, బూరుగుపూడిని అభివృద్ధి చేసినందుకు తోట నరసింహంకి, గొల్లమూడిపాడిని అభివృద్ధి చేసినందుకు నాట్కో ట్రస్ట్కి, అలాగే కప్పట్రాలని అభివృద్ధి చేసినందుకు ఏ రవికృష్ణకి, పోలుని అభివృద్ధి చేసినందుకు ఎంవి శివకుమార్ రెడ్డికి, సెయింట్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేసినందుకు మోక్షగుండంకి, చిప్పాడ వంతెనని అభివృద్ధి చేసినందుకు దివీస్ ల్యాబొరేటరీస్కి, అలాగే కంటకపల్లిని అభివృద్ధి చేసినందుకు శ్రద్ధ మెటల్స్ అండ్ అల్లాయిస్కి, అలాగే కె అన్నవరంని అభివృద్ధి చేసినందుకు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి, ఎస్ ఉప్పలపాడిని అభివృద్ధి చేసినందుకు కె విజయానంద్కి ఈ అవార్డులని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించడం జరిగింది. సో వీళ్ళందరినీ ఎంపిక చేసింది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్. సో దీనికి గాను 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ 17 మందిని ఈ ఆకర్షణీయ గ్రామం ఆకర్షణీయ వార్డు అవార్డులకి ఎంపిక చేయడం జరిగింది. రోసయ్యకు సన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. రోసయ్యకి సన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. ఇటీవల సన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు, రోసయ్యకి ప్రదానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత స్పీకర్ ఎవరు, కోడెల శివప్రసాదరావు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఫ్రెంచ్ కంపోజర్ అయిన మైఖేల్ లెగ్రాండ్ ఇటీవల మరణించడం జరిగింది. ఇతను 3 ఈ ఆస్కార్ అవార్డులని పొందడం జరిగింది. ఇతని పేరు మైఖేల్ లెగ్రాండ్. ఇతను ఫ్రెంచ్ దేశానికి చెందిన కంపోజర్. మొత్తం 3 ఇతను ఆస్కార్ అవార్డులని గెలుచుకున్నారు. మొట్టమొదటిసారి తన యొక్క సాంగ్ అయిన ది విండ్మిల్స్ ఆఫ్ యువర్ మైండ్, దీనికి 1969 ఇతను ఆస్కార్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే 2వ తన యొక్క మ్యూజిక్ అయిన సమ్మర్ ఆఫ్ 42 అనే దానికి 1972, అలాగే ఇంటిల్కి 1984 ఇతను ఈ ఆస్కార్ అవార్డులని పొందడం జరిగింది.
ఆస్కార్ అవార్డు అనేది ఈ సినిమా రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం. ఇతను ఈ లెగ్రాండ్ వచ్చేసి మొత్తం 3 సార్లు ఈ ఆస్కార్ అవార్డుని పొంది ఉన్నారు. ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ 2019, సో ఇది ఇటీవల పూర్తి అవ్వడం జరిగింది. సో ఈ టోర్నమెంటు విజేత పూర్తి జాబితా కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా ఈ ఇండోనేషియా మాస్టర్స్ని అఫీషియల్గా మనం చూసినట్లయితే దైహత్సు ఇండోనేషియా మాస్టర్స్ 2019 అని పిలవడం జరుగుతుంది. సో ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది అది టెన్నిస్ టోర్నమెంట్. సో ఇక్కడ ఇండోనేషియా మాస్టర్స్ అనేది బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో ఇది ఇటీవల ఈ ఇండోనేషియాలోని ఇస్తోరా గిలోరా బంగ్ కర్నోలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేతల పూర్తి జాబితా, సో దీనిలో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ అలాగే మిక్స్డ్ డబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ విన్నరు అలాగే రన్నర్అప్ మనకి చాలా ఇంపార్టెంట్. మెన్స్ సింగిల్స్ వచ్చేసి డెన్మార్క్ దేశానికి చెందిన ఆండర్స్ ఆంటోన్సెన్ విజేతగా నిలిచారు. దీంట్లో రన్నర్అప్గా జపాన్ దేశానికి చెందిన కెంటో మొమోటా. మెన్స్ సింగిల్స్ ఇండోనేషియా మాస్టర్స్ యొక్క మెన్స్ సింగిల్ విజేత ఎవరు? డెన్మార్క్ దేశానికి చెందిన ఆండర్స్ ఆంటోన్సెన్. దీంట్లో రన్నర్అప్ జపాన్ దేశానికి చెందిన కెంటో మొమోటా. ఉమెన్స్ సింగిల్స్ విజేత ఇండియాకి చెందిన సైనా నెహ్వాల్. దీనిలో రన్నర్అప్ వచ్చేసి స్పెయిన్ దేశానికి చెందిన కరోలినా మారిన్. అలాగే మెన్స్ డబుల్స్లో విజేతలు వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన ఎం ఫెర్నాల్డి గిడియాన్ అలాగే కెవిన్ సంజయ సుకమల్జియో. దీనిలో రన్నర్అప్ వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన మహమ్మద్ అహ్సాన్ అలాగే హేంద్ర సెతియావాన్. ఉమెన్స్ డబుల్స్లో విజేత జపాన్ దేశానికి చెందిన మిసాకి మట్సుటోమో అలాగే అయాక తకహాసి. దీనిలో రన్నర్అప్ వచ్చేసి సౌత్ కొరియాకి చెందిన కిమ్ సోయింగ్ కాంగ్ హీ యోంగ్. అలాగే మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి విజేత చైనా దేశానికి చెందిన జేంగ్ సియు అలాగే హుయాంగ్ యాక్యాంగ్. దీనిలో రన్నర్అప్ ఇండోనేషియా దేశానికి చెందిన టోంటోవి అహ్మద్ అలాగే లిలియానా నట్సీర్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, విజేతలు, రన్నర్అప్, అలాగే వాళ్ళు ఏ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ స్టార్స్. సో ఇక్కడ మనం ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్ సింగిల్స్లో మన ఇండియాకి చెందిన సైనా నెహ్వాల్ ఈ స్పెయిన్ దేశానికి చెందిన కరోలినా మారిన్ మీద విజయం సాధించి ఈ 2019 ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. కళ్ళు లేని వారు కరెన్సీ నోట్లని గుర్తించడానికి రోష్ని ఆండ్రాయిడ్ యాప్ని రూపొందించడం జరిగింది. సో కళ్ళు లేని వారు ఈ కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ, అది 100 రూపీస్ నోటా, 2000 రూపీస్ నోటా ఇలాగా కనుక్కోవడం కోసంగా రోష్ని అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ యాప్ని ఇప్పుడు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్కి చెందిన, రోపార్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యాప్ పేరు రోష్ని. ఈ రోష్ని యాప్ దేనికి సంబంధించింది? కళ్ళు లేని వారు కరెన్సీ నోట్లని గుర్తించడానికి. ఈ యాప్ని ప్రారంభించింది ఇటీవల చండీగఢ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డిపి ఇండియా 2019 అప్లికేషన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 ఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డిపి ఇండియా 2019 అని చెప్పేసి ఒక యాప్ని ప్రారంభించింది. ఈ యాప్ దేనికి సంబంధించిందంటే మన భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచం మొత్తంలో ఈ మన భారతదేశం యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల్ని, ముఖ్యమైన వాటిని, ముఖ్యమైన ఘట్టాన్ని మొత్తం కూడా ఈ ఆర్డిపి ఇండియా 2019 యాప్లో పొందుపరచడం జరుగుతుంది. వ్యవస్థాపరంగా ముఖ్యమైన బీమాదారులని గుర్తించడానికి ప్రవీణ్ కుటుంబే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మన భారతదేశంలో వ్యవస్థాపరంగా ముఖ్యమైన బీమాదారులని గుర్తించడం కోసంగా ఈ ప్రవీణ్ కుటుంబే నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ సుభాష్ చంద్ర కుంటియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018గా నారీశక్తి నిలిచింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018గా ఏ వర్డ్ నిలిచింది? నారీ శక్తి. ఇంగ్లీష్లో ఉమెన్ పవర్, తెలుగులో మహిళా శక్తి. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 2018గా ఈ నారీ శక్తి నిలిచింది. పట్టణ యువత కోసం ఉపాధి పథకం యువ స్వాభిమాన్ యోజన ప్రారంభించిన మధ్యప్రదేశ్. సో ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాల్లో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన యువత ఎవరైతే ఉంటారో వీరి కోసంగా యువ స్వాభిమాన్ యోజన పథకాన్ని ఈ మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన
కమల్నాథ్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద ఏం చేస్తారంటే, ఈ పథకం కింద ఈ పట్టణాల్లో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన యువత ఎవరైతే ఉంటారో వీరికి సంవత్సరంలో 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా వీరికి కొన్ని రకాల నైపుణ్య శిక్షణలు కూడా ఈ యువ స్వాభిమాన్ యోజన పథకం కింద ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. పాకిస్తాన్ జాతీయ పానీయంగా చెరకు జ్యూసు నిలిచింది. పాకిస్తాన్ జాతీయ పానీయంగా చెరకు జ్యూస్ని ఎంపిక చేయడం జరిగింది. అస్సాం రిపబ్లిక్ డే జర్నలిజం అవార్డు 2019 యొక్క విజేత ధీరేంద్రనాథ్ చక్రవర్తి. అస్సాం రిపబ్లిక్ డే జర్నలిజం అవార్డు 2019 యొక్క విజేత ఎవరు? ధీరేంద్రనాథ్ చక్రవర్తి. సో ఈ అవార్డుని ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ధీరేంద్రనాథ్ చక్రవర్తికి అందించడం జరిగింది. తమిళ్ అనువాదం రొమైన్ రోలాండ్ ప్రైజు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ తమిళ్ ఫ్రెంచ్ నవల, యాక్చువల్గా వచ్చేసి ఫ్రెంచ్ నవల పేరు ది లైఫ్ ఆఫ్ యాన్ అన్నోన్ మ్యాన్. సో దీని యొక్క రచయిత యాండ్రీ మెకైన్. దీన్ని తమిళంలోకి ఎస్ఆర్ కిచనమూర్తి అనువాదం చేయడం జరిగింది. ఈ తమిళ్లోకి అనువాదం చేసిన ఈ నవల పేరు వచ్చేసి ముపిన్ తెరియతవాణి వాజ్కాయ్. సో దీనికి ఇటీవల ఈ జైపూర్ లిటరీ ఫెస్టివల్లో రొమైన్ రోలాండ్ ప్రైజ్ని అందించడం జరిగింది. ఈ తమిళ్ అనువాదం ముపిన్ తెరియతవాణి వాజ్కాయ్ యొక్క ప్రస్తుత ఈ పుస్తక ప్రచురణకర్త వచ్చేసి కన్నన్ సుందరం. దీన్ని ప్రచురించింది కలుచు వాడు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.